సామాన్య ప్రజల్ని చైతన్యం చేయడమే భాగంగా జేఎన్ తీసుకొని జాగృతి ఛానల్ నడుస్తుంది. మీ బాల్యం ఎక్కడ సాగింది? మీ చదువు ఎక్కడ పూర్తి చేశారు? ఎక్కడ చదువుకున్నారు? నా బాల్యం అంతా కూడా ఇక్కడ ఖమ్మంలోనే, మాది ప్రాపర్ పావడపల్లి అయినప్పటికీ మా ఫాదర్స్ అందరు కూడా ఖమ్మంలోనే స్థిరపడిపోయారు. నా చదువు గాంధీనగర్ హై స్కూల్, మాన్ఫోర్ట్ హై స్కూల్లో చదివింది. ఇంతవరకు మిగతా డిగ్రీ నేను కోదాళ్ళ బీఏ చేశాను. కార్పొరేటర్గా, సామాజిక సేవకుడిగా మీ బాధ్యత ఎలా కొనసాగుతుంది నాగరాజ్ గారు? ముందుగా ఈరోజు నేను కార్పొరేటర్ కన్నా కానీ ఈ డివిజన్ ప్రజలకు ఒక సామాన్య సేవకుడిగానే నేను సుపరిచితుణ్ణి. ఫస్ట్ నుంచి కూడా నేను ఒక సామాజిక సృహతోటి ఈ ఏరియాని ఎంచుకోవడం జరిగింది. ఎక్కువ పేద బడుగు బలహీన వర్గాలు, పేద కుటుంబాలు నివసించే ఏరియాని ఎంచుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఇక్కడ నా వంతు నేను సేవ చేసుకుంటూ కొనసాగిస్తాను. దానిలో భాగం ఎలక్షన్లు రావటం, టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయటం, గెలుపొందటం, తెలంగాణ ఏర్పాటు కావటం, ఏర్పాటు అయిన తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లు రావటం, తద్వారా తెలంగాణ పార్టీ తరఫున నిలబడి పోటీ చేయటం ద్వారా ఖమ్మం జిల్లాలో గతమెన్నడూ లేని విధంగా ఈ కార్పొరేషన్కి నిధులు తీసుకురావటంలో ప్రముఖ పాత్ర పోషించిన స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, ఎంపీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో సంవత్సరానికి 100 కోట్లు కార్పొరేషన్ రావటం, వాటన్నిటిని కూడా సమపాలలో డివిజన్లో ఉన్నటువంటి ముఖ్య సమస్యల మీద వెచ్చించి మరి అక్కడ ఉన్న సమస్యలను సర్దుబాటు చేయడంలో నా పాత్ర నేను కీలకంగా నిర్ణయిస్తాను. హ్యాపీగా చేశారు, సంతోషం అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది. మా పీరియడ్లో కార్పొరేషన్ కావటం, మొట్టమొదటి కార్పొరేటర్లుగా మేము రావటం, గత పాలకులు గత 25-30 సంవత్సరాలు కూడా చేయనటువంటి పనులు మా చేతుల మీద కదలటం. నాగరాజు గారు, మీరు ఏం చేశారు అంతకుముందు? ఏమైనా వ్యాపారం చేశారా, ఉద్యోగం చేశారా, ఏం చేశారు మీరు అంతకుముందు? ఏం చేశారు రాజకీయాల్లోకి రాకముందు ఏం చేసేవారు? నేను చదువు అయిపోయిన తర్వాత మా బాబాయ్ వాళ్ళంతా గ్రానైట్ ఫీల్డ్, గ్రానైట్ క్వారీస్ ఉండేవి. నేను కూడా ఇక వేరే ఎంప్లాయ్మెంట్ ఏం చూసుకోకుండా గ్రానైట్ పరిశ్రమలోనే నేను కూడా కొన్ని సంవత్సరాలు చూసుకున్నాను క్వారీలు చేయటం కానీ. తర్వాత చిన్న రాజకీయాలు ఇంట్రెస్ట్ అనిపించి పేద ప్రజలకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లో ఇప్పటి వరకు మీ డివిజన్లో ఎంత అభివృద్ధి చేశారు, ఆ అభివృద్ధికి ఎంత ఖర్చు అయింది, ఇంకా చేయవలసింది ఏమున్నది, దానికి ఎంత ఖర్చు అవుతుందని భావిస్తున్నారు? ఇప్పటివరకు అంటే ఒక పనులైన కంప్లీట్ అయిన వరకు మాత్రం 1-1.2 కోటి రూపాయల వర్కులు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో 2017-2018 సీఎం 100 క్రోడ్స్లో కావచ్చు, ఎల్ఆర్ఎస్ ఫండ్స్లో కావచ్చు, దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు, 6 కోట్ల చిల్లర ఈరోజు సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రధానమైనటువంటి ఇష్యూస్ మీద నేను వాటిని ఎక్కువ కేటాయించడం జరిగింది. ఈ డివిజన్లో ఒక శ్మశాన వాటిక కూడా లేకుండా అట్లాంటిది ఇక్కడ 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వంతో ఒప్పించి ఆ 2 ఎకరాల స్థలంలో హిందూ ముస్లిం మైనారిటీ కోసం ఒక కబ్రస్తాన్, బరెల్ గ్రౌండ్, హిందూ శ్మశాన వాటిక, క్రిస్టియన్ శ్మశాన వాటిక, అందులో 3 కలిపి ఒకే ప్లేస్లో చేయడం కోసం 2 ఎకరాల స్థలాన్ని కేటాయించాం. 2 కోట్ల రూపాయలు సీఎం ఇన్సూరెన్స్ దాంట్లో 2 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అదే కాకుండా ఏదైతే రమణగుట్ట మీద ఇవ్వడానికి ప్రధాన రహదారి, అది ఇంతకుముందు ఫస్ట్ నుంచి గుట్టల మీద పోయేది కాబట్టి ఇబ్బందికరంగా ఉన్నటువంటి దారి అది, అందరు గుట్ట మీద పోయేవాళ్ళకి అదే ప్రధాన రహదారి, దాన్ని మేజర్గా ప్రాబ్లం ఉన్న దారి దాన్ని తీసుకొని దాన్ని ముందు పెట్టి దాంట్లో 2 కోట్ల రూపాయలు 30 ఫీట్ వైడనింగ్ అండ్ సిసి రోడ్డు శాంక్షన్ అయింది. అది కూడా టెండర్ కంప్లీట్ అయిపోయింది. నేడు మాపు కాంట్రాక్టర్ కూడా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా ఈ డివిజన్లో ఒక మోడల్ రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు 2018-2019 సీఎం 100 కోట్ల నుంచి కూడా 1-3 కోట్ల రూపాయలు
ఈ శ్రీశ్రీ పెట్రోల్ బంక్ నుంచి వికలాంగుల కాలనీ వరకు 60 ఫీట్ సెంటర్ లైటింగ్తో ఒక రోడ్డుని కూడా ఒక మోడల్ రోడ్డుగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ముందుకు. నాగరాజ్ గారు, మీ రాజకీయ ప్రస్థానం ఏ పార్టీ నుంచి మొదలుపెట్టారు? రాజకీయ ప్రస్థానం టీడీపీ పార్టీ నుంచి మా ప్రస్థానం జరిగింది. అప్పట్లో అంటే అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఒక 5 ఎలక్షన్లు చేయడం కూడా జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారి ఎలక్షన్లు కూడా చేశాము మేము. టీడీపీ నుంచి మారింది, టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాం. అంతే, టీఆర్ఎస్ పార్టీని ఈరోజు కొనసాగుతాం. ఈ పేద ప్రజల మన్నలు పొందడానికి మీరు ఎలాంటి కార్యక్రమాలు చేశారు? వాళ్ళు ఏ విధమైనటువంటి మీకు అనుభూతి మీకు అనిపించింది? వాళ్ళు ఏ విధమైనటువంటి మీకు ధన్యవాదాలు తెలియపరిచారు? ఎక్కువగా నేను రాజకీయంగా ఎంచుకున్నటువంటి ప్రాంతం రమణగుట్ట. ఈ ప్రాంతం అంతా కూడా చాలా పేద ప్రజలు నివసించే అంత ఏరియా, అభివృద్ధికి కూడా చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. గతంలో చాలామంది ఇక్కడ రాజకీయంగా లబ్ధి పొందారు, తప్పేదే ప్రజలకు ఎటువంటి సర్వీస్ చేయని పరిస్థితి. ఈరోజు దానంతా కూడా నేను భుజానికి ఎత్తుకొని ఆ ప్రజల్లో మమేకమై అన్ని వాళ్ళకి ఇల్లు ఒకటే ఉంది తప్ప ఇంటికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా లేని పరిస్థితి. నేను గెలిచిన తర్వాత దాదాపు 1000 ఇండ్లకు ఇంటి పన్ను వేయించాను. ఇంటి పన్ను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు కార్పొరేషన్లో కానీ ముందు ప్రభుత్వంలో కానీ ఎటువంటి రాయితీలు పొందాలన్నా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలన్నా కంపల్సరీ మున్సిపాలిటీలో నమోదైనటువంటి ట్యాక్స్ రూపం అవసరం. కాబట్టి నేను గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా 1000 ఇండ్లకు ఇంటి పన్ను వేయించడం జరిగింది. తద్వారా స్వచ్ఛ భారత్ కింద ఒక 600 టాయిలెట్లు కట్టించడం జరిగింది. ఇంటింటికి రూపాయినల్లా దాదాపు ఒక 900 ఇంటి పంపులను ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఈరోజు రోడ్ల విషయానికి వస్తే ఎక్కువ 50 డివిజన్లలో ఎక్కువ అంటే గుట్టల ప్రాంతం అయినటువంటి రమణగుట్ట ప్రాంతమే నా డివిజనే కాబట్టి దీనికి కూడా ఎక్కువ స్థానిక ఎమ్మెల్యే గారు ఎక్కువ నిధులు కేటాయించడం జరిగింది. ఈరోజు అవన్నీ కూడా టెండర్ దశ పూర్తి చేసుకొని వర్కులు చేయడానికి ఈరోజు సిద్ధంగా దాదాపు ఒక 4 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి. గతంలో కూడా నేను గెలిచిన తర్వాత కూడా 1 కోటి రూపాయల వరకు వర్కులు చేసి ఈరోజు డివిజన్ అంతా కూడా అంత పూర్తి చేయలేకపోయినా కానీ నా వంతు కష్టపడి నేను నా పైన ఉన్నటువంటి ఎమ్మెల్యేని కార్పొరేషన్లో మేయర్ని వీళ్ళందరినీ ఒత్తిడి చేస్తూ అన్ని డివిజన్ల కంటే కూడా కొద్దిగా ఎక్కువ నిధులు తీసుకురావడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈరోజు నన్ను గెలిపించుకునేందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను. ప్రతిపక్షాలు అభివృద్ధి జరగట్లేదు ఖమ్మంలో అని చెప్పి మాట్లాడుతున్నారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మాట్లాడే ప్రతిపక్ష పార్టీలన్నిటి కూడా ఏదైతే మా ఎలక్షన్స్ జరిగాయో ప్రజలకు వాళ్ళకి మంచి తీర్పు ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళు ప్రజల నుంచి నెట్టివేయబడ్డారు, అయినా మేము ఆ మాట ఎక్కడ వాడట్లేదు. ఈరోజు ఖమ్మం కార్పొరేషన్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము కార్పొరేటర్లో గెలిచిన తర్వాత మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే గత 40 సంవత్సరాలు 45-50 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఖమ్మం మున్సిపాలిటీ ఈరోజు కార్పొరేషన్గా అవతారం ఎత్తి గతంలో పాలించినటువంటి పాలకుల్లో ఎక్కువ శాతం పాలించే నాయకులు ఉన్నారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారే ఆ రోజు పాలకులుగా నడిపించిన వారు. వారు ఇప్పటివరకు ఖమ్మం నగరం ఇంత విస్తరించినా కానీ మేము మా పాలకవర్గం ఏర్పడినంత వరకు కూడా వారు ఈ ఖమ్మం కార్పొరేషన్ మీద ఎటువంటి ఒక వినూత్న నిర్ణయాలు కానీ ఈ నగర అభివృద్ధి కోసం కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు లేవు. ఏదైనా ఈరోజు మేము కార్పొరేటర్గా గెలిచిన తర్వాత ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ అయిన తర్వాత మన నిధులు నీళ్లు నియామకాల మీద జరిగినటువంటి ఈ యుద్ధమే ఈ తెలంగాణ సపరేట్ కారణమైంది. దానిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం కార్పొరేషన్కి ఎవ్రీ ఇయర్ 100 కోట్లు ఇవ్వటం. ఈ 100 కోట్లు అయితే మా దగ్గర ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ ద్వారా వచ్చినటువంటి దాదాపు ఒకే 80 కోట్ల రూపాయలు అయితేంది. జనరల్ ఫండ్ అయితేంది. ఈరోజు 100 కోట్ల రూపాయలు ఇదే కాకుండా ప్రభుత్వం తరపు నుంచి కూడా ఇంకా ఇక్కడ ఒక నూతన బస్టాండ్ గోళ్లపాడు ఛానల్ ఈ విధంగా చెప్పుకుంటా పోతే దాదాపు ఒక 800-900 కోట్ల రూపాయలు ఈరోజు ఖమ్మం కార్పొరేషన్లో పలు అభివృద్ధి రూపాల్లో వర్కులు జరుగుతూ ఉన్నాయి. మీరు 50 సంవత్సరాల్లో కూడా
పెట్టనటువంటి బడ్జెట్ అంతా కూడా ఈరోజు మేము కార్పొరేటర్లో గెలిచిన ఒక 2 సంవత్సరాల్లో ఈరోజు ఒక పెద్ద బడ్జెట్ ఒక రూపకల్పన చేసి ఈ ఖమ్మం నగరాన్ని సుందరీకరించడంలో కావచ్చు, అభివృద్ధి ప్రదంలో కావచ్చు, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్తమ కార్పొరేషన్గా తీసుకొని వచ్చి అవార్డు గెలుచుకున్నటువంటి కార్పొరేషన్లో కార్పొరేటర్గా మేము ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. ప్రతిపక్షాల మాటలు ఈరోజు ముఖ్యంగా ప్రజలే పట్టించుకునే పరిస్థితులు లేరు. వాళ్ళ ప్రశ్నలు వాళ్ళు అనే మాటల్ని మేమైతే అసలు పరిగణనలోకి తీసుకోము. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. అభివృద్ధి మాత్రం ఈరోజు ఖమ్మంలో కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. మీరు ప్రధాన రహదారులలోకి వెళ్తే అది ట్యాంక్ బండ్ కావచ్చు, ప్రధాన రహదారులు, డివైడర్లు, పచ్చటి వాతావరణం, ఫౌంటైన్లు, ఈ విధంగా చెప్పుకుంటే ఖమ్మంలో చాలా కొత్త బస్టాండు, ధంసలాపురం బ్రిడ్జి, ఇవన్నీ ఇప్పుడు మేము కార్పొరేటర్గా గెలిచిన తర్వాతనే మా హయాంలోనే మా ప్రణాళికలతో జరిగింది. నాగరాజు గారు, యువతను ప్రోత్సహిస్తూ ఈ మధ్య క్రికెట్లో మీ వంతు సహకారం అందిస్తున్నారని వింటున్నాము, దాంట్లో మీ యొక్క పాత్ర ఏంటి? ముఖ్యంగా ఈ ఖమ్మం అంటే నేను నగరానికి సంబంధించి మాట్లాడలేదు. క్రీడ అనేది దానికి హద్దులు లేవు, అవధులు లేవు. ఇది ముఖ్యంగా ఖమ్మం జిల్లాని దృష్టిలో పెట్టుకొని ఖమ్మం నగరంలో నడిపడిన సిటీలో ఉంటున్నాం కాబట్టి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అన్ని కార్యక్రమాలు చాలా వరకు ప్రజలకి అన్నీ అందుబాటులో ఉంటా ఉన్నాయి. ఈ క్రీడారంగంలో కూడా పెద్ద ఎత్తున యువతను ముందుకు తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో ఈ మధ్యకాలంలోనే ఎస్సీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారిని కలుపుకొని మరి ఖమ్మం జిల్లాలో క్రికెట్ని క్రికెట్ అంటే క్రికెట్ కంటే క్రికెట్ను అని ఎందుకు అంటున్నాం అంటే ఈరోజు క్రికెట్ మీదనే ఎక్కువ యువత కూడా మక్కువ చూపుతూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతం నుంచి కూడా యువత వచ్చి సిటీలో ఇక్కడ ఆడి మళ్ళీ పై స్థాయిలో ఆడాలంటే వాళ్ళకి సరైన గైడెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మేము హెడ్ క్వార్టర్లో ఉంటున్నాం కాబట్టి తప్పకుండా మేము క్రీడల పట్ల ఒక ఇంట్రెస్ట్ మాకు ఉంది కాబట్టి క్రికెట్ క్రీడాకారుల్ని రూరల్ స్థాయి నుంచి తీసుకొని వచ్చి పై స్థాయిలకు తీసుకుపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో లాస్ట్ ఇయర్ కూడా ఒక ఐపీఎల్ స్థాయిలో పీపీఎల్ టోర్నమెంట్ని ఖమ్మంలో ఏర్పాటు చేశాం. స్థానిక ఎమ్మెల్యే పువ్వాడ జయకుమార్ గారి సహకారంతో వాళ్ళ బ్రదర్ స్మారకం చనిపోయారు, వాళ్ళకి పేరు మీద పీపీఎల్ అని చెప్పి మేము పువ్వాడ ప్రీమియర్ లీగ్ పెట్టి పెద్ద సక్సెస్ అయింది. అది పీపీఎల్ కూడా ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులందరూ కూడా డే నైట్ టోర్నమెంట్ అది చాలా బాగా ఎంజాయ్ చేశారు, క్రికెట్కి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఒక ప్రణాళికబద్ధంగా క్రికెట్ని ముందుకు తీసుకెళ్లాలని మొన్న ఈ మధ్య కూడా క్రికెట్ ఖమ్మం అని ఒక సైటు వెబ్సైట్ క్రియేట్ చేయడం జరిగింది, ఒక బ్రోచర్ కూడా ఆవిష్కరించాం. అది ఎట్లా అంటే స్కూల్ అంటే ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ పీఈటీస్ అదేవిధంగా యూనివర్సిటీ పీఈటీస్ హెచ్సి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషను ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం క్రికెట్ అసోసియేషను ఈ అన్ని కోఆర్డినేట్ చేసుకొని ఒక గొడుగు కింద ఆన్లైన్ స్కోర్ ద్వారా ఎక్కడో మారుమూల క్రీడాకారుడు రూరల్లో ఆడినా కానీ అతని స్కోర్ కూడా ఈ ఆన్లైన్లో ఈ వెబ్సైట్లో ఉంటుంది. తద్వారా ఏం జరిగింది అంటే ఫైర్ అవేలకి తావు లేకుండా ఆట రాకపోయినా వాడిని ఫర్దర్గా సెలక్షన్ చేసి పైకి పంపించడం, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పైకి పంపించడం ఇట్లాంటివి ఏమి ఉండకుండా మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారుల్ని మాత్రమే దాంట్లోంచి తీసి సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఆన్లైన్ స్కోరింగ్ విధానం ఉంటుంది. ఆన్లైన్లో ఏ క్రీడాకారుడికి పేరు కొట్టినా కానీ అతని స్కోర్ వివరాలు, అతని టాలెంట్, గతంలో ఎక్కడెక్కడ ఆడాడు, ఏ మ్యాచ్లో ఎన్ని కొట్టిండు, ఎన్ని వికెట్స్ తీసినా క్లియర్ కట్గా ఉంటుంది. కాబట్టి ప్రతిభ కలిగిన క్రీడాకారులకి అవకాశాలు ఉంటాయి, తప్పితే మంచి నైపుణ్యం ఉన్నటువంటి వారు తప్పకుండా ఎదగాలనే ఉద్దేశంతో ఒక గ్రామీణ స్థాయి నుంచి కూడా ఈ క్రీడాకారుల్ని బలోపేతం చేసి పైకి తీసుకుపోవడం కోసం ఖమ్మం టౌన్లో హెచ్సిఏ వారి సహకారంతో దాదాపు ఫెవిలియన్ గ్రౌండ్లో కావచ్చు, ఆర్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో కావచ్చు, ఈ గ్రౌండ్లో దాదాపు 7-8 లక్షలు ఖర్చు పెట్టించి వాళ్ళు నెట్ ప్రాక్టీస్ కోసం నెట్ లేయటం లేదు. ఇప్పుడు టోర్నమెంట్ షెడ్యూల్ విడుదల చేయబోతాం అతి త్వరలో. అన్ని మండలాల్లో ఉన్నటువంటి గ్రౌండ్స్ని వాడుకొని అక్కడ టోర్నమెంట్స్ పెట్టి అండర్ 14, అండర్ 16, అండర్ 19, అండర్ 24
స్కూల్ నుంచి కాలేజ్ వరకు ఎక్కడెక్కడున్నా అన్ని మండలాలకు టోర్నమెంట్ పెట్టి అక్కడ సెలెక్ట్ చేసి అక్కడ ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులను తీసుకొచ్చి ఒక టీంగా ఖమ్మం జిల్లాకి ఒక ప్రతిష్టమైనటువంటి మంచి ఒక స్ట్రాంగ్ క్రికెట్ టీంను ఒకటి తయారు చేయబోతున్నాం. మున్ముందు మన ఖమ్మం ఖ్యాతిని పెంచడం కోసం తప్పకుండా మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులు అందరినీ కూడా మా సహకారంతో మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాం. రాజు గారు, రాజకీయాల్లో మీ లక్ష్యం ఏంటి, మీ పయనం ఏంటి? ప్రజలు ఆశీర్వదించారు, కార్పొరేటర్ని అయ్యాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. నేను ఫుల్ టైం రాజకీయాలు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చా. ఇంకా ఇతర వ్యాపారాలు కానీ నాకు ఏం లేదు. మ్యాక్సిమం ప్రజలకు అందుబాటులో ఉంటే నిత్యం వారికి పనులు చేయటమే ధ్యేయంగా పెట్టుకొని రాజకీయాల్లో ఈరోజు పనిచేస్తాను. రాబోయే రోజుల్లో ప్రజలు అవకాశం ఇస్తే మళ్ళీ కార్పొరేటర్ పై అధిష్టానం ఎట్లా నిర్ణయిస్తే నా శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇచ్చి దాన్ని పట్టుకొని నేను రాజకీయాల్లో సహజంగా ఎవరికైనా ఎదగాలనే ఆంక్ష ఉంటుంది. దానిలో భాగంగా ప్రజలు నాకు ఎటువంటి పదవి ఇస్తే దాన్ని తీసుకొని ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి న్యాయం చేసే విధంగా ముందుకు పోదాం అనుకుంటాను. ప్రతి ఛానల్లో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని మంచి సందేశాన్ని ఇచ్చారు. మరి మా జాగృతి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నాగరాజు గారిని పరిచయం చేయడం కోసం మేము ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరో ముఖ్య అతిథితో తర్వాత కార్యక్రమం జాగృతి వీక్షకులకి అందించడం జరుగుతుంది.